వందనాలు ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు పాటలు పాడి నాతో పాటు ఆరాధించిన మీ అందరిని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు దేవునికే చెల్లించుకుంటున్నాను మీ అందరిని బట్టి. అయితే ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. క్షమించాలి, ఈ ల్యాప్టాప్ లో అప్పుడప్పుడు ఇలాంటి ఇన్కన్వీనియన్స్ వస్తుంది. లాస్ట్ టైం కూడా దానివల్ల నేను మా కుటుంబాన్ని నా బాడీని కూడా మీకు అందరికి చూపించడం జరిగింది. సో ఏ అంతరాయం, ఏ ఇబ్బంది, ఏ తొందర లేకుండా ఈరోజు వాక్యాన్ని అందరినీ దేవుడు మన జీవితాల్లో క్షేమంగా జరిపిస్తాడని అందరి బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 21:19, సామెతల గ్రంథము 21:19. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మళ్ళీ చదువు, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సొలొమోను అనే ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు. ప్రపంచం మొత్తంలో సొలొమోనుని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, నరుని హృదయం అంట, నరుని హృదయంలో ఎన్నో ఉంటాయి అంట. సో ఎన్నో ఆలోచనలు ఉన్నా కూడా ఆ ఆలోచనలన్నిటికంటే దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో, దేవుడు దేన్నైతే నేను ఈ విషయాల్లో చేయాలి అని ఆశపడుతున్నాడో అవే గొప్పవి. సో ఖచ్చితంగా అదే జరుగుతాయి అని చెప్పేశాడు. ఏంటంటే దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఆయన మన మన ఎడల మన జీవితాల్లో ఉద్దేశించిన లేదా ఆయన యొక్క ఉద్దేశము అన్ని విషయాల కంటే గొప్పది. ఖచ్చితంగా అదే నెరవేర్తుంది, అంత తప్ప ఇంక నెరవేరదని చెప్పి చక్కగా క్లియర్గా చెప్పేశాడు సామెతలు. అయితే ఈ విషయాన్ని బట్టి నేను ఈరోజు మీ అందరితో చర్చించాలి అని ఆశపడుతున్నాను. అయితే మనం ముందుకెళ్లే ముందు అసలు ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. అసలు ప్లాన్ అంటే ఏంటి, మానవ మేధస్సుతో అంటే ఒక మనిషిగా మనం ఆలోచించినప్పుడు అసలు ప్లాన్ అనేది ఏంటి అని అంటే, ఒక పర్టిక్యులర్ పాయింట్ తీసుకొని ఇది నేను అచీవ్ చేయాలి అనే ఆబ్జెక్టివ్ నువ్వు పెట్టుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా నువ్వు దాని దగ్గరికి వెళ్ళగలవు, ఏ విధంగా దాన్ని సాధిస్తావు, ఏ విధంగా దాన్ని నువ్వు అచీవ్ చేయగలవు అని రాసుకున్న దాన్నే ప్లాన్ అని అంటారు కదా. సో ఈ ప్లాన్ లో బోల్డ్ ఆలోచనలు వస్తాయి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మనిషి తన యొక్క లోకరీత్యా ఉన్న తన యొక్క ఉద్దేశాలను బట్టి, లోకరీత్యా అతను ఏదైతే చేయాలి అని ఆశపడుతున్నాడో అది చేయటానికి మనిషి బోల్డ్ రకాలుగా ప్లాన్ వేస్తూ ఉంటాడు. సో కొంతమంది కొన్ని రకాల ప్లాన్స్ ఉంటాయి, అన్నిట్లో ముఖ్యంగా మనిషి ఎప్పుడు కూడా యవనస్తుడు అయితే కానీ పెళ్లి గురించి ప్లాన్ వేస్తూ ఉంటాడు. సో ఈ పెళ్లి గురించి ప్లాన్ వేయడానికి మొత్తం ఏ టు జెడ్ కవర్ చేస్తాడు. అంటే ఏంటి, ఈయన ఒక్కడే ఆలోచించకుండా అవతల వాళ్ళు ఏంటి, అవతల వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళని ఎలా మార్చుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, దానికి ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా తగ్గుతాడు, ఏదైనా చేస్తాడు ఆ మనిషి. సో ఆ ప్లాన్ అచీవ్ కావడానికి లేదా ఆయన ఉద్దేశించిన మ్యారేజ్ లేదా పెళ్లి చేసుకోవడానికి ఆ మనిషి ఎంత కావాలన్నా తగ్గుతాడు. ఇంకా కొంతమంది కుంకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్లాన్లతో సంబంధం లేదు, తీసుకెళ్ళిపోయి చేసుకుంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇది మనిషికి లోకరీత్యా ఉన్నటువంటి ప్లాన్. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే జీవితంలో అత్యున్నత స్థాయికి నేను వెళ్ళాలి, ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఇంచుమించు మహా అయితే ప్రస్తుతం ఉన్న రోజులు బట్టి 60 నుంచి 70, బాగా బతికితే 80, ఇంకా అదృష్టవంతులు గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు అని అనుకుంటే ఇంకా 90, 100 కూడా వెళ్తారేమో. మొన్న రీసెంట్ గా ఒకరు చూసాను నేను ఫేస్బుక్ లో 100 ఇయర్స్ బతికిన వాళ్ళు. అయితే ఈ 100 ఏళ్ళ జీవితంలో నేనేం సాధించాలి అని అనుకుని, నేను ఒక మేనేజర్ని కావాలి, నేను ఒక స్థాయికి ఎదగాలి, నేను ఒక 100 మందికి ఆహారం అందించే స్థితిలో నేను ఈరోజు ఉండాలి, వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి నేను ఉపయోగపడాలని ఆలోచించేవారు కొంతమంది ఉంటారు. దానికి వాళ్ళ జీవితాల్లో ఏమేమైతే ఉన్నాయో అవి వేసుకుంటారు, అవి సాధించడానికి ప్రయత్నిస్తారు. అది లోకరీత్యా. అయితే ఈరోజు నేను ఉద్దేశించిన ప్లాన్ ఏంటి అని అంటే, ఈ లోకరీత్యా మనం ఏదైతే చేయాలి అన్న ఉద్దేశంతో నేను రాలేదు, కానీ ఈ లోకరీత్యా మనం ఏమేం ప్లాన్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేయడానికి మనం ఏ విధంగా కష్టపడాలి అనేది చెప్పడానికి నేను రాలేదు. కానీ మనందరి జీవితంలో దేవుడికి ఒక ప్లాన్ ఉంది, అంటే దేవుడికి మన జీవితం మీద ఒక ఉద్దేశం ఉంది. నువ్వు గాల్లో ఊరితే పుట్టేయలేదు, నువ్వు ఆకాశం నుంచి ఊడిపడలేదు,
తల్లి గర్భములో నిన్ను రూపించడానికి ముందే నీ మీద ఒక ఉద్దేశంతో దేవుడి భూమి మీదకి నిన్ను నన్ను పంపించాడు. సో ఆ ప్లాన్ గురించి మాట్లాడటానికి నేను ఈరోజు వచ్చాను. సో నా ఉద్దేశంలో ఈరోజు నేను మాట్లాడే ప్లాన్ ఏంటంటే, ఈ లోకానికి సంబంధించింది కాదు కానీ మన యొక్క ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ జీవితానికి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, దేవుడు మన జీవితాల్లో మనం ఏం చేయాలి అని ఆశపడుతున్నాడు, ఒకవేళ అది చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు అనేది నేను ఈరోజు చెప్పాలి అని ఆశపడుతున్నాను. సో కొంచెం త్వరగానే అది నేను క్లియర్గానే చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. సో ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 14 చూసినట్లయితే, యెషయా గ్రంథము 14:24 చూసినట్లయితే ఇక్కడ ఉంది, కానీ అందరూ బైబిల్ తీయండి ఎందుకంటే నేను దాని చుట్టూ తిరుగుతూ ఉంటాను. యెషయా గ్రంథం 14:24 తీస్తే, సైన్యముల అధిపతి యొక్క యెహోవా ప్రవాణ పూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. అయితే ఆయన ఏమంటాడంటే, నేను ఏదైతే ఆలోచించానో, ఇది యెహోవా దేవుడు చెప్తున్న మాటలు యెషయాతో. సో యెషయా ప్రవక్త ఎప్పుడు ఉన్నాడు ఇవన్నీ మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పాలని ఆశపడలేదు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి బట్టి ప్రార్థి ఆమె వాళ్ళకి చెప్పాలని ఆశపడుతుంది. యెషయా ప్రవక్త ఇంచుమించు 700-750 టైంలో ఉన్నారంటే, యేసుక్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాలు, ఈ రోజు నుంచి 2700 సంవత్సరాల క్రితం యెషయా అనే ఆయన, ఈ రోజు నువ్వు నేను ఏ భూమి మీద అయితే ఉన్నావో ఆ భూమి మీద ఆయన కూడా ఉన్నాడు. ఆ యెషయా ప్రవక్త దేవుని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటి అని అంటే, మీరు 14:1 చూస్తే, మీరు ఇప్పుడు 14:24 చూసారు కదా, 1 చూడండి, ఏలైనగా యెహోవా యాకోబునందు జారిపడను, ఇంకనూ ఇశ్రాయేలును ఏర్పరచుకొనను, వారిని స్వదేశంలో నివసింపజేయను, పరదేశులు వారిని కలుసుకుందరు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందరు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఇంచుమించు రాజులు పరిపాలించే టైంలో, యెషయా గ్రంథం 1:1 చూస్తే, ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గుర్చిన యెరూషలేమును గుర్చిన ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన దర్శనం. అంటే ఏ రాజుల దగ్గర ఈయన పని అప్పుడు ఏ విధంగా నేను చెప్తున్నాడని అంటే, ఇంచుమించు ఆ టైంలోనే ఇశ్రాయేల్ గుంపు అష్షూర్కి వెళ్తున్న సమయంలో ఈ మాట ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీరు 13:1 చూసినట్లయితే, ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. అదే మీరు 12:1 చూస్తే, 12:1 కన్నా ఆ లైన్ అంతా అంటే ఏంటంటే, ఈ వివిధ దేశాల గురించి ఆయన చెప్తున్న లైన్స్ కి అందులో బబులోను గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఈయన సైన్యముల అధిపతి యెహోవా ప్రమాణ పూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. నేనేం క్లియర్ గా చెప్పాడు, కొంచెం ముందుకెళ్దాం. 25, నా దేశములో అష్షూరును సంహరించదును, నా పర్వతముల మీద వాని నలుగ ద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవను, వాని భారము వారి భుజము మీద నుండి తొలగిపోవను. అయితే పైన బబులోను గురించి మాట్లాడుతున్నా అన్నాడు, కానీ 25 వచ్చేసరికి అష్షూర్ అని వచ్చింది ఏంటి? వాస్తవానికి దీన్ని నేను బైబుల్ రిఫరెన్సెస్ చూపించాలని ఆశపట్టలేదు, చాలా సమయం ఉంది, కానీ బబులోను కూడా అష్షూర్ కి సంబంధించిందే. బబులోను రాజులు కూడా అష్షూరు రాజులు అని బైబుల్లో ఉంది. అయితే అటువంటి అష్షూరు లేదా బబులోను గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నట్టే, నా దేశంలో అష్షూరును సంహరించదను. అయితే ఇదే టైంలో అష్షూరియులు ఇస్రాయేలీలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈయన మాట్లాడే మాట ఇస్రాయేలీల గోత్రము లేదా ఇస్రాయేలీల గుంపు గురించా, లేకపోతే యూదా గుంపు గురించా? ఇస్రాయేలీలను అబ్రహాం టైంలో దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాం టైం నుండి 400 యోసేఫ్ టైంలో 400 ఏళ్ళు ఈ ఐగుప్తులో ఉన్నారు. అక్కడ బానిసలు అయిపోయినప్పుడు మోషేని నమ్ముకుని, మోషేని ఎన్నుకుని దేవుడు విడిపించి కానానికి తెచ్చాడు. ఆ తర్వాత రాజుల టైంకి వచ్చేసరికి సొలొమోన్ టైంలో 2 గుంపులుగా విడిపోయారు. అంటే 12 గోత్రాలుగా ఉన్న ఇస్రాయేల్, 10 గుంపులైన ఇస్రాయేల్గా, 2 గుంపులైన యూదాగా విడిపోయారు. ఈ 10 గుంపులైన ఇస్రాయేల్ అష్షూరు చెరకు వెళ్ళిపోతుంది కదా. సో ఈ అష్షూరు చెరకు వెళ్ళిపోతున్న సమయంలో, ఇంచుమించు 700-730 సమయంలో, దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా దేశంలో అష్షూరును సంహరించదని అన్నాడు. అంటే ఇది ఇస్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే యూదా గుంపు గురించి మాట్లాడుతున్నాడా అని చూస్తే, వాని కాడి నా భుజముల మీద నుండి తొలగిపోను, వాని భారము
వారి భుజము మీద నుండి తొలగింపబడిన అన్నాడు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. 27, సైన్యములకు అధిపతి యగు యెహోవా దాని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? త్రిప్పగలవాడు ఎవడు? అంటే ఈ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలో ఎన్నో జరుగుతున్నాయి. ఓకే, ఈ అష్షూరు దేశం గురించి బోల్డంత జరుగుతుంది, కానీ నేనేదైతే ఉద్దేశించానో, నా జనాల మీద వాడి కాడి మోపకుండా నేను ఏదైతే నా మైండ్ లో ఉద్దేశించానో దాన్ని నేను చేస్తాను. అయితే దాన్ని రద్దుపరచగల వాడు ఎవడు? దాన్ని రద్దుపరిచేవాడు ఎవడు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు ఒక ప్లాన్ పెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉన్నప్పుడు, ఆ ఉద్దేశాన్ని రద్దుపరచగలిగిన వాడు, అంటే మార్చగలిగిన వాడు ఎవడు? సో ఈరోజు మన జీవితాల్లో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నట్లయితే, ఆ ఉద్దేశాన్ని ఎవరైనా వచ్చి చెరపడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, దాన్ని మార్చడం ఎవ్వడి వల్ల కాదు. ఎందుకనంటే దేవుడే ప్రశ్నిస్తున్నాడు, రద్దుపరచగలవాడెవడు? ఆయనే దాన్ని చటు ఇటు మార్చే దమ్ము ఎవడికి లేదు ఈ భూమి మీద. దేవుడు కానీ నీ జీవితంలో ఉద్దేశాన్ని పెట్టి దానికోసం నిన్ను ముందుకు తీసుకెళ్తే, దాన్ని జయించి దాన్ని తప్పించగలిగిన ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద ఇంకా లేడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీ ప్రణాళిక ఏదైతే ఉందో దేవునికి ముందుకెళ్దాం. ఎందుకంటే నేను మీకు చెప్పాను రాజుల గురించి చెప్తానని. ఈ రాజులు మీరు చూసినట్లయితే, ఇస్రాయేలీ రాజులు ఇక్కడ ఉన్నారు, యూదా రాజులు ఇక్కడ ఉన్నారు. అయితే నేను మీకు చెప్పాను, సో ఇప్పుడు నా జనం మీద కాడి మోపకుండా నా జీవులు అంటే ఇక్కడ ఇస్రాయేలీల లేకపోతే యూదాల, లేదా యూదా గుంపు నుంచి ఉన్న ఇద్దరు గోత్రాల, ఇస్రాయేల్ గుంపు నుంచి ఉన్న 10 గోత్రాల అనేది చూసినట్లయితే, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. యెషయా 37:6-7, యెషయా 37:6-7, యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఒక అష్షూరు రాజు ఏమన్నా అంటే ఇలా దూషించాడంట, 37 ఇలా దూషించాడు. ఆ దూషించిన మాటలకి నువ్వు భయపడబాక, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. అయితే ఆ రాజు నన్ను దూషించాడు కదా నీ దగ్గర, ఆ రాజు గురించి నువ్వు భయపడబాక, కానీ అతన్ని నేనేం చేస్తానంటే అతని దేశానికి పంపించేసి అతని దేశంలో ఖడ్గం చేత చంపించేస్తాను అన్నాడు దేవుడు. సో ఇది ఎవరో చూద్దాం. యెషయా 37:1 చూస్తే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. సో ఈ హిజ్కియా ఎవరు? రాజైన మనం యెషయా గ్రంథం 1:1 చూసాం. యెషయా గ్రంథము 1:1 చూస్తే, ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా టైంలో యెషయా వచ్చాడు అన్నాం. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా టైంలో యెషయా వచ్చాడు. సో అంటే ఈ హిజ్కియా గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఈ హిజ్కియా ఏం చేశాడంటే, 37:1 మనం చూస్తే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. సో ఈ హిజ్కియా చెప్తున్నాడు. అంటే ఇది ఎవరి గురించి అని అంటే, యూదా గుంపులో ఉన్న జనానికి వచ్చిన, లేదా జనం విషయంలో జరిగిన సంఘటన ఇది. సో ఈ అష్షూరురాజు ఎవరి మీదకి వచ్చాడంటే, యూదా గుంపు మీదకి వచ్చాడు. అయితే అష్షూరురాజు ఇస్రాయేలీని చెరకు తీసుకెళ్ళిపోయాడు, ఇస్రాయేలీ పని అయిపోయింది. ఆయన కన్ను యూదా మీద కూడా పడినప్పుడు, యూదా రాజైన హిజ్కియా అక్కడ పరిపాలిస్తుండగా, ఆ పరిపాలిస్తున్న హిజ్కియా దగ్గరికి ఏం పంపించాడంటే, ఒక వర్తమానం పంపించాడు. నేను చెప్పేస్తాను, వర్తమానం పంపించినప్పుడు ఏం చేశాడంటే, నేను చాలా మంది దేశాలని రాజ్యాన్ని నేను నాశనం చేశాను. చూద్దాం 36. చూడండి, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చినట్టు చేత వారు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం. అంటే ఈ దేశాలలో నన్ను జయించిన దేవతలు ఎవరు లేరు, ఈయనేం జయిస్తాడు, ఈ తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేయిస్తాడు అంటాడు. అయితే మీరు అదే 37 కూడా చూసినట్లయితే,
చూడండి, యెషయా వారితో ఇట్లనేను 37:6, యెషయా వారితో ఇట్లనేను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, యజమానుడు అంటే హిజ్కియా, హిజ్కియాకి చెప్పండి అని అంటున్నాడు, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోను, అక్కడ ఏమన్నాడు అతని, ఖడ్గం చేత నేను చంపించేస్తాను అన్నాడు. ఓకే, అష్షూరు రాజు, ఇది చదవండి, లాకీషు పట్టణం విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతను కలుసుకున్నాడు. ఇదంతా స్టోరీ. అయితే ఇది ఎవరెవరి మీద చంపాడు, ఏమేమి చంపాడు అనేది అధ్యాయం అంతా ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అంటే 36 చూడండి, 37:36 చూసినట్లయితే, అంతటా యెహోవా దూత బయలుదేరి 185,000 మందిని మొత్తను ఉదయమున్న జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండి, యెహోవా దూతను పంపించాడు, మొత్తం 185,000 మందిని చంపించేశాడు. ఇప్పుడు చివరికి వెళ్ళి చూడండి, యెషయా 37:38, యెషయా 37:38, అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలేకును చెరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయి, అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజైన. యెషయా 37:38. సో దీన్ని నేను చాలా సింపుల్ గా చెప్పేస్తాను, నేను చాలా మందిని చంపేశా, చాలా మంది దేవతలు అక్కడ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయలే. సో నీ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడని వర్తమానం పంపించాడు. హిజ్కియా ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న వాళ్ళు పంపించి యెషయాతో మాట్లాడిచ్చాడు. యెషయా ఏం చేశాడంటే నువ్వేం భయపడబాక దేవుడు చూసుకుంటాడు అని అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే దూతను పంపించాడు, అందరినీ చంపించేశాడు. 5వ వచనంలో ఏమైతే చెప్పాడో అతను నేను ఖడ్గము చేత అతని 7:7 చూస్తే అతని దేశం ముందు ఖడ్గము చేత అతని కోలు చేయదని అన్నాడు. అదే 38లో చూస్తే అతని కుమారులే ఖడ్గం చేత చంపేశాడు. ఓకే, దీనంతటినీ నేను ఇందులో పెట్టాను, సో అష్షూరు రాజు అని ఆయన ఉన్నాడు. సో ఈ అష్షూరు రాజుకు ఒక ప్లాన్ ఉంది, ఏంటి అని అంటే, నేను అందరినీ చేసేసా, నేను అందరినీ సంహరించేశా, నా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ నేను సంహరించేసా, అక్కడున్న దేవతలు ఎవరు కూడా నా దగ్గర పనిచేయలేదు, వాళ్ళందరూ నన్ను జయించలేకపోయారు, మీరంతా మిమ్మల్ని కూడా నేను జయిస్తా అని మీదకి వచ్చాడు. ఈ అష్షూరు రాజు ఎప్పుడైతే వచ్చాడో యెషయా ద్వారా దేవుడు పనిచేశాడు, యెహోవా దేవుడు యెషయా ద్వారా పనిచేసి భయపడొద్దని ప్రజలు చెప్పాడు, ఖడ్గముతో అష్షూరు రాజుని చంపేశాడు, ఇది చిన్న పార్ట్. సో ఈరోజు నేను చెప్పిన దానిలో దేవుని యొక్క ప్రణాళికని ఎవరు పాడు చేయలేరు, దేవుడు ఒకటి అనుకుంటే అది ఉన్నది ఉన్నట్టు జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనే దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యెషయా గ్రంథంలోంచి నేను తీసుకున్న వచనాలు, యెషయా గ్రంథంలోంచి తీసుకున్న జరిగిన విషయం, అష్షూరు రాజుని ఏ విధంగా ఖడ్గంతో ఆయన చంపేశాడో చూసాం. దేవుడి ప్రణాళికకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అష్షూరు రాజుని దేవుడు ఏ విధంగా చంపేశాడు అనేది మొదటగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో చూద్దాం, యెషయా 46కి వెళ్దాం. ఇప్పుడు యెషయా 46:1, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. సో ఈ బేలు అలాగే ఈ నెబో ఎవరు అని అంటే, బబులోనుకి సంబంధించిన విగ్రహాలు లేదా వాళ్ళ దేవుళ్ళు. మనకి బయలు దేవుళ్ళు తెలుసు, బయలు అషేరా దేవుని ఇంచుమించు 850 బయలు, అలాగే అషేరాదేవి ప్రవక్తని ఏలియా ఏ విధంగా చంపాడు అనేది మనకు తెలుసు. అలాగే ఆ బయలుదేవుడు ఎలా అయితే ఉన్నాడో అటువంటి దేవుడే బేలు, బైబుల్ అలాగే రాసి ఉంటుంది. సో ఈ బేలు అనే ఆయన, ఈ నెబో అనే ఆయన, వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు కృంగిపోచున్నారు అన్న విషయంలో ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడతా యెషయా 46లో మొదలుపెట్టిన దేవుడు యెషయా 46:8 చూసినట్లయితే, దీని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా నుండు అతిక్రమము చేయువారలారా, అంటే తప్పు చేస్తున్న వాళ్ళారా లేదా పాపం చేస్తున్న మనుషులు, మీరు పాపము చేసే మీరు వినండి, దీని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడను లేడు. అయితే ఈయన ఏమన్నాడంటే, మీరు
ఇద్దరు ఈ బేలు అనే దేవత దగ్గర ఎలా ఉన్నారో, ఈ నెబో అనే దేవత దగ్గర ఎలా ఉన్నారో, మీరు అతిక్రమం చేసేవారు అంటే ఏంటంటే, ఈ ఇస్రాయేలీలు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కన దేవుడు ఎన్నుకోబడిన జనం వీళ్ళు, దేవుడికి నువ్వు ప్రత్యేకంగా జీవించాలి అని చెప్పిన జనం వీరు, నువ్వు ప్రత్యేకంగా జీవించాలని దేవుడు ఎన్నుకుంటే అబ్రహాం దగ్గర, అక్కడ నుంచి వచ్చిన తరాల వాళ్ళు ఏం చేశారంటే వారి చుట్టూ ఉన్న దేశాలు ఏ విధంగా అన్య దేవతల్ని పూజిస్తున్నారో ఆ విధంగా ఈ నెబో అనే దేవతని అలాగే ఈ బేలు అనే దేవతని వీళ్ళు పూజించడం స్టార్ట్ చేశారు. ఎవరు? ఇస్రాయేలీలు. అందుకే మీరు మూడు కూడా చూసినట్లయితే 46:3 ఏమంటాడంటే, యాకోబు ఇంటి వారలారా, ఇస్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించండి. సో ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఇస్రాయేలీలకి. అంటే దేవుడు ఎన్నుకోబడిన, దేవుని చేత ఎన్నుకోబడిన జనులే ఏం చేస్తున్నారంటే విగ్రహాలను పూజించడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి చెప్తున్నాడు ఈయన, మీరు ఈ దేవతలని ఈ దేవుణ్ణి మీరు పూజిస్తున్నారు కదా, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వంగిపోతున్నారు, వాళ్ళు కృంగిపోతున్నారు. ఆ కాంటెక్స్ట్ లో చెప్తా, మీరందరూ వాళ్ళని మీ అంటే వాళ్ళ ప్రతిమలు ఉంటాయి అవి ఏం చేయలేము అని అంటాడు. చూపిస్తాను అది కూడా. ఓకే, ఒకటి ఆరు, 5:6 చూడండి, లేదా 6 చూడండి, దానికి సాగిలి పడి, ఓకే, నాతో సమానంగా ఇంకెవరు లేదని చెప్పి దానికి సాగిలి పడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారం మెండుగా పోయేవారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు, వారు భుజం మీద దాన్ని నెక్కించుకుందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు, ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును, ఒకడు దాన్ని మొదలుపెట్టినను ఉత్తరం చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. ఏమంటున్నాడు? సో ఈ ఈ బేలు అలాగే ఈ నెబో ఈ దేవతలు ఏంటంటే వీళ్ళకి మీరు ప్రతిమలు చేసి వాటిని మీరు పూజిస్తున్నారు, వాటిని మీరు భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తున్నారు, అయ్యే దేవుళ్ళని నమ్ముకుంటున్నారు. కానీ అది ఏం చేస్తుందంటే మీరు ప్రార్థిస్తే, మీరు మాట్లాడితే తిరిగి జవాబు ఇవ్వదంట, మీరు మాట్లాడినప్పుడు అది మీకు జవాబు ఇవ్వదు. అలాగే మీలో ఉన్న ఏమన్నాడు, ఒకటి దాన్ని మొదలుపెట్టినప్పుడు ఉత్తరం చెప్పదు, వారి శ్రమను పోగొట్టి రక్షించదు, మీరు మాట్లాడితే రెస్పాన్స్ ఉండదు, మీకున్న కష్టము తీరదు. సో అటువంటి దేవతల్ని వ్యతిరేకంగా జీవించాలి అని నేను ఎన్నుకున్న ఇస్రాయేలీ వాళ్ళారా, మీరు కూడా అటువంటి దేవతల వైపు వెళ్ళిపోయారు కదా, ఈ విషయం జాగ్రత్తగా వినండి, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి అని 8:9 చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరు తప్పు చేస్తున్నారు, మీరు నేను ఎన్నుకుంటే వచ్చిన వాళ్ళు, నేను సపరేట్ గా మీరు జీవించని చెప్పి వచ్చిన వాళ్ళు, మీ పితృలందరికీ ఆ విషయం తెలుసు, అటువంటి మీరు తప్పు చేస్తున్నారు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడంటే దేవుడను నేను తప్ప ఇంకెవరు లేరు. సో ఈరోజు బైబుల్ చెప్పే మాట ఏంటంటే, బైబుల్ ఈరోజు ఏ పవిత్ర గ్రంథం కూడా ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏది లేవు, ఉన్న వాటికి కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్. అంటే ఈరోజు బైబుల్లో ఉన్న విషయం మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇందులో జరిగినట్లు గూగుల్లో చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి, దానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇంచుమించు 900 పైగా ఉన్నాయి. సో ఈరోజు దీనికి ఉన్నటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇంకా దేనికి లేనప్పుడు ఈ బైబుల్ ఏదైతే చెప్తుందో అది వాస్తవం. అది ఏమంటుందంటే దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. సో ఈ అబద్ధ దేవతలతో, ఈ అబద్ధ ప్రవక్తలతో, లేదా ఈ అబద్ధ విగ్రహాలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు, వాటి గురించి మాట్లాడుతున్న మాటలు, ఈ దేవతలు మెయిన్ గా ఎవరు వాళ్ళు, బబులోనోళ్ళే. సో ఈ బబులోను వారికి వీళ్ళిద్దరు దేవతలు. అయితే కొంచెం ముందుకెళ్దాం, అదే 46:10 చూసినట్లయితే, నా ఆలోచన ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నాడు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనచ్చు, ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఈయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ బైబుల్లో ఉన్న దేవుడు నేనే, నేను తప్ప ఇంకెవరు లేడు కదా,
సో నేను ఒక్కడనే ఒక విషయం చేయగలను, ఇంకెవరు అది చేయలేకపోతున్నారు. అదేంటంటే పూర్వకాలంలో ఏం జరిగిందో అది నేను చెప్తా, ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటో నేను చెప్తా, రేపు జరగబోయే విషయాలు ఏంటో నేను చెప్తా. అంటే ఇప్పుడు ఈ గ్రంథం మీరు చదివినట్లయితే దీని ముందు, అంటే ఇప్పుడు మనకంటే ముందు ఏమైతే జరిగిందో అదంతా బైబుల్ చెప్తుంది. అది జరిగిందా లేదా అనేది నువ్వు బైబుల్లో చూడక్కర్లా, చరిత్రలోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే నీకు తెలిసిపోద్ది జరిగిందని. ఈ రోజు జరుగుతున్న విషయాలు బైబుల్లో ఉన్నాయి, రేపు జరగబోయే విషయాలు కూడా బైబుల్లో ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడంటే జరుగని వాటిని తెలియజేయుచున్నాను, ఇంకా రేపు ఏదైతే ఇంకా జరగలేదో అవి కూడా నేను తెలియజేస్తున్నాను, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దేవుడు లేడు అన్నాడు. సో 46:11 చూస్తే తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాణిని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదును, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదును. నాకు ప్లాన్ ఉంది. నువ్వేం చేసావు, నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వేమో అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోయావు, అవి నీ మాట అన్నట్లా నీకు జవాబు ఇవ్వట్లా నీకు మనశ్శాంతి లేదు. అయితే నేను ఇప్పుడు మాట చెప్తా, నేను ఒకటి ఉద్దేశించా, నేను ఏదైతే ఉద్దేశించానో దాన్ని సఫలపరుస్తా, నేను ఏదైతే చెప్పానో దాన్ని నేను నెరవేరుస్తా, నేనేం చేస్తున్నా అంటే ఒక క్రూర పక్షిని నేను మీ మీదకి రప్పిస్తున్నా అన్నాడు. సో ఇదంతా హిస్టరీలో చూసినట్లయితే కోరేష్ రాజు గురించి చెప్తాడు, బబులోని ఏ విధంగా ఆయన అంటే స్వాధీన పరిచేసుకున్నాడు అని. ఆ క్రూర పక్షి అనేది కోరేష్ రాజు. అయితే మన పాయింట్ ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సఫలపరిచే దేవుడు ఆయన, అంటే ఆయన ప్లాన్ ఏదైతే ఉందో అది చేయగలిగిన దేవుడు. ఇది కూడా నేను ఇంకో పాయింట్లో చెప్పాను, లేదా ఇలా ఈజీగా పెట్టాను. ఏంటంటే ఈ బేలు, ఈ నెబో అనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సో ఈ బేలు, ఈ నెబో అనే ప్రవక్తలు బబులోనికి చెందిన వాళ్ళు. అక్కడున్న ఇస్రాయేలీలు కూడా ఈ ఇతర దేశాల వల్లే ఈ అబద్ధ దేవతలకు పూజిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఈ యెషయా అనే ఆయన్ని వాడుకున్నాడు. యెహోవా దేవుడు యెషయా అనే వాటిని వాడుకుని ఇస్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఎన్నుకున్న దేవుణ్ణి, మీరు యాకోబు వంశస్థులు, మీరు ఇస్రాయేల్ వారు, మీరందరూ తినండి, మిమ్మల్ని పితృలుగా మీ పితృల దగ్గర నేను చేసిన కార్యాలు అన్నీ మీకు తెలుసు, అవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను అని చెప్పుకుంటా నేను ఒక క్రూర పక్షిని పంపిస్తున్నా. నాకు ఉద్దేశం ఉంది, నాకు ప్లాన్ ఉంది, నా ప్లాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఈ బేలు, ఈ నెబో, నా ప్రజలు మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నా ప్లాన్ ఉంది. నేనేం చేస్తా అంటే ఒక క్రూర పక్షిని తీసుకొస్తా, మొత్తం లేపేస్తా. చాలా క్లియర్గా ఉన్నాడు. సో ఇందాక కూడా అదే ప్లాన్లో వచ్చాడు, ఒకరిని వాడుకున్నాడు, ఒక ప్రజలకు చెప్పాడు, ఒక ఒక శక్తిని పంపించాడు, నాశనం చేశాడు. ఇక్కడ అంతే, ఒకళ్ళు డిస్టర్బ్ చేశాడు, ఒకళ్ళు వాడుకున్నాడు, ఒకరికి చెప్పాడు, ఒక శక్తిని పంపించాడు, నాశనం చేశాడు. సో దేవుని యొక్క ప్లాన్ గురించే ఈ రెండు విషయాల్లో దేవుడు మాట్లాడాడు. నా ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మార్చగలిగిన వాడు ఎవడని ముందు చెప్పాడు, నా ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సఫలపరుస్తానని రెండో విషయంలో చెప్పాడు. ఇప్పుడు మూడో విషయం చెప్పి నేను వాక్యానికి ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. Adikandam 3:22 ఇది చూసే చదవక్కర్లేదు, తెలుసని అనుకుంటున్నాను. Adikandam 3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఒక ఏదైనా వనాన్ని ఇచ్చాడు దేవుడు, ఆదాంని అవ్వని అక్కడ పెట్టాడు, మీకు కావాల్సిందల్లా తినండి, ఒకటి మాత్రం చేయొద్దు అన్నాడు. కానీ వీళ్ళు అదే చేస్తారు. సాతాను డిస్టర్బ్ చేసింది, తినకూడని పండి వీళ్ళు తినేశారు. తినేగానే ఇప్పుడు దేవుడు 4 విషయాలు చేశాడు. ఏంటంటే చూద్దాం, 22 కదా, 6:22 కదా. ఇప్పుడు ఫస్ట్ ఎవరితో మాట్లాడాడంటే 14 చూడండి, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో మాట్లాడాడు. 3:14 చూస్తే అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అన్నాడు. సో ఈరోజు పాము ఎందుకు పాకుతుంది, దేవుని శిక్ష. మొదటగా పాముతో మాట్లాడాడు, లేదా సర్పంతో మాట్లాడాడు, నువ్వు నా పిల్లల్ని, నేను ఏదైతే నేను ఒక ప్రణాళిక మీద నాతో సహవాసం చేయడానికి నేను ఎంచుకున్నానో ఆ పిల్లల్ని నువ్వు మోసం చేసి పక్కకు పంపించేసావు కదా, నేను నేను శిక్షిస్తున్నా, నువ్వు కడుపుతో పాకుతావు, సర్పంతో మాట్లాడాడు. తర్వాత మరియు నీకు, తర్వాత చూడండి అక్కడే చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును
ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. అంటే నీ సంతానం అంటే అపవాది సంతానం, చెడు సంతానం, దేవునికి వ్యతిరేకంగా ఉండే సంతానానికి, అలాగే స్త్రీ సంతానానికి, ఈయన సృష్టించిన స్త్రీకి సంతానం వస్తుంది కదా, ఆ సంతానానికి ఏం చేస్తాడంటే వైరం కలిగేస్తాడు. అందుకే ఏంటంటే మంచికి చెడుకి ఎప్పుడు పడదు. మంచిగా ఉండే వాళ్ళు చెడుకి ఎక్కువ ఇదవరు, చెడుగా ఉండే వాళ్ళు మంచికి ఎక్కువ ఇదవరు. ఈ ఇద్దరికి మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది, వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సో అపవాది యేసయ్య, ఈ రెండు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఈ దేవుడు లేడు విగ్రహాలు ఈ దేవుళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి పడదు. అందుకే ఒకళ్ళు లంచం తీసుకుంటున్నారు అనుకో, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు లంచం తీసుకోరు, వెంటనే ఏమైపోద్ది వాళ్ళకి వీళ్ళు విరోధులు అయిపోతారు. ఏంటంటే ఈడొక్కడే పెద్ద మంచోళ్ళ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళకి వీళ్ళు విరోధులు అయిపోతారు. ఇతనికి పెళ్ళైపోద్ది ఇంకొక అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు, ఇక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్నాడు పెళ్ళైపోద్ది వాళ్ళ భార్యను జాగ్రత్త చూసుకుని ఉంటాడు. సో ఈయన ఏమంటాడంటే అరే నువ్వు ఎందుకు నీ ఒక్క భార్యతోనేను ఇంకో దాంతో తిరుగని చెప్తే ఈయన అంటాడు లేదు లేదు ఏసే చెప్పాడు నేను ఒక్క భార్యతోనే ఉండాలి, ఒక్కసారి వివాహం జరుగుతుంది కాబట్టి నేను ఒక్కదాంతోనే ఉండాలంటే ఈయనేమంటాడంటే అరే నువ్వేమన్నా పెద్ద పవిత్రుడు అనుకుంటున్నావా అని చెప్పి ఇద్దరు గొడవ తెలిపోతాడు. సో మంచికి చెడుకు ఎప్పుడు ఉండదు. మన జీవితాల్లో ఇలా ఆలోచిస్తే దేవుని యొక్క ఉద్దేశంలో ఏమైందనే నేను ముందుకు తీసుకెళ్ళి చెప్తాను. ఆ తర్వాత స్త్రీకి చెప్పాడు ప్రసవ వేదన జరుగుతుందని. సో ఈ రోజు గర్భం వచ్చినప్పుడు ప్రసవ వేదన ఎందుకు వస్తుంది అనే దానికి బైబిల్లో జవాబు ఉంది. అలాగే ఆదాముతో చెప్తాను నువ్వు పనిచేసి కష్టపడి నువ్వు పోషించాలి అని చెప్పి, ఆ తర్వాత మనము అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురుతో చెప్తా అంటాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగు ఆదాము మనలో ఒకని వంటి వాడు. త్రిత్వం వాడాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ జీవి నిత్యుడైపోతాడేమో అని 23 లేదా దేవుడు ఆదాముకును అతని భార్యకును ఏది ఎక్కడ సారీ కూడా తిని నిరంతరము జీవించునేమో అని 24 లేదా 23 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదైనా తోటల నుండి అతన్ని పంపివేశాడు. అతను ఏం చేశాడని పంపించేశాడు. అయితే ప్రశ్న, దేవుడు మనిషిని సృష్టించింది ఆయనతో సహవాసం ఉంచడానికి. దేవుడు నిత్యుడు, ఆయనకి సమయంతో సంబంధం లేదు. అయితే ఈ ఆదాము కూడా ఈ పండు కోసుకుని తింటే నిత్యుడైపోతాడని అనుకున్న దేవుడు, ఎందుకంటే ఆయనే మాట్లాడుతున్నాడు, ఈ జీవజల వృక్షం పండును కూడా చేయి చాచి తీసుకుని తింటే నిత్యుడైపోతాడని చెప్పిన దేవుడు ఆయన ఎందుకని బయటికి తరిమేశాడు. ఎందుకనంటే దేవుడు మనిషి పాపములో నిత్యుడిగా ఉండటానికి ఇష్టపడలా. ఆదాము ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరాడో ఆజ్ఞ అతిక్రమం పాపము కాబట్టి దేవుని యొక్క వాక్కు ఫెయిల్ అవ్వదు. ఆయన ఒక్కసారి చెప్పాడంటే అంతే క్లియర్, ఆయన వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఆచరించే ఆయన. సో ఆయన వాక్యం ఆకాశము భూమి కృంగుతుంది కానీ వాక్యం కృంగదు. ఆ వాక్యం ఏం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్తుంది. సో ఆ పాపము ఎప్పుడైతే ఆదాము చేయకూడని పని లేదా తినకూడని పని తినేశాడో, ఇతను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మంచి చెడు తెలిసిపోయి ఆ పండు తింటే నిత్యుడైపోతాడు, పాపిగా నిత్యుడవుతాడు. అది నాకు ఇష్టంలా, అందుకే నాకు ప్రణాళిక ఉంది. నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలిగజేస్తానని క్రిస్మస్ గురించిన వాగ్దానం అక్కడ చెప్పాడు. ఆయన ప్రణాళిక అలా ఉంది. యెషయా 55 చూడండి. ఇప్పుడు ఏమంటాడంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే మీ తలంపులు ఏవైతే ఉన్నాయో నా తలంపులే కాదు. సో బేసిక్గా మనం అంటే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలిగజేస్తానంటే అక్కడున్న లేదా ఈ రోజుల్లో మన జీవితాల్లో ఉన్న వాటినే మనం పరీక్షించి లేదా వాటిని ఇల్లుస్ట్రేషన్గా తీసుకున్న ప్లాన్ ఏంటి అని అంటే యేసు క్రీస్తుని పంపించటం. అంటే ఈరోజు నిత్యుడుగా ఉన్న దేవుడు మరణాన్ని పొందుకున్నటువంటి మనిషిని నిత్యుడిగా చేయాలి అని అంటే పాపము లేనటువంటి ఒకళ్ళు వెళ్ళాలి, పాపం అనేది తెలియనటువంటి వాడు ఒకడు భూమి మీద ఉండాలి, ఆయన చనిపోవాలి, ఆ రక్తముతోనే ఆ రక్త ప్రోక్షణతోనే ఈ పాపకి అంటే ఆదాము నుంచి వచ్చిన సంతానానికి మరణం అనే దాని నుండి తొలగించి ఆ పాపాన్ని కడిగి నిత్య జీవాన్ని ప్రసాదించగలడు అని ఆది కాండంలో 3వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక.
దాన్ని మనం ఏంటంటే మన జీవితాల్లో అన్వయించుకుని చూసుకుంటాం. చూసుకోవటం మంచిదే, కానీ దేవుడి ప్లాన్ అక్కడ ఏంటి అని అంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. నా ప్లాన్ ఏంటి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలిగేసాను సాతానుకు చెప్తున్నానంటే, నేను యేసయ్యని భూమి మీద పంపిస్తున్నా, యేసయ్యని నేను ఈ భూమి మీద పంపిస్తున్నాను, ఆయన నేను నీ సంతానానికి స్త్రీ సంతానానికి విరోధం కలిగజేస్తాడు, ఆయన నిన్ను తన పాదాల కింద తొక్కుతాడు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత. సో ఇప్పుడు యెషయా 55:10 చూడండి, యెషయా 55:10. అందుకే అంటాడు, నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, ఆ పైనంత కాబట్టి లాస్ట్ చూడండి, నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. మంచి గురించి వాటి గురించి చెప్తాడు. యెషయా 55:10 మొత్తం చూద్దాం ఒకసారి. యెషయా 55:10 ఏమంటున్నాడు అని అంటే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో, ఏ విధంగా వర్షము మంచు వీటన్నిటికీ ఒక ప్రణాళిక నేను నియమించాను, అదేం చేయాలంటే భూమిని సేచపరచడానికి అది ఉపయోగపడాలి, ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సేచపరుస్తాయో, నా మాటకి ఏ విధంగా సెలవిస్తాయో, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. అంటే ఏంటంటే, నా నోటి నుండి వచ్చే వచనము అంటే నా నోటి నుండి వచ్చే వాక్యము ఉండును. ఆ వాక్యం ఏం చేస్తుందంటే, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక ఫలము లేకుండా నా దగ్గరికి రాదు, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. నేను ఏదైతే ఒక కార్యానికి ఆలోచించి పంపించాను అంటే నాకు ప్రణాళిక ఉంది, నా వాక్యము కానీ నేను భూమి మీద పంపిస్తే ఆ వాక్యము ఒక పని చేసుకుని రావాలి, అది ఆ పనిని సఫలపరుస్తుంది. ఆ వాక్యం ఏంటి అని అంటే, యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యము, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. సో ఈ వచనం ప్రకారం ఆ వాక్యము గాని భూమి మీదకి వస్తే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది నెరవేరుస్తుందంట, అది నెరవేర్చకుండా ఉట్టి చేతులతో మళ్ళీ వెనక్కిందంట. సో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, పవిత్రంగా బతికాడు, చనిపోయి ఎట్టికి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన పనిని సంపూర్తిగా చేశాడు ఆయన. అందుకే సిలువ మీద మాట్లాడుతున్న ఏమంటాడంటే, సమాప్తమైనది అంటాడు. అంటే సంపూర్ణంగా దాన్ని ఫినిష్ చేసి ఆయన తిరిగి పైకి వెళ్ళాడు. సో దేవుని యొక్క ప్రణాళికని ఒకళ్ళు ఇక్కడ డిస్టర్బ్ చేశారు. దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దేవుడు మనిషిని సహవాసం కోసం నిర్ణయించినప్పుడు అతను ఒకరు ఆ ప్లాన్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అది ఎవరంటే సాతాను. సో నేను ఇదే పాయింట్ మళ్ళీ తీసుకున్నా. ఓకే, సాతాను డిస్టర్బ్ చేసింది దేవుడు యేసయ్యని మాట్లాడుకున్నాడు, యేసయ్యతో మానవాళిని రక్షించాలన్నాడు, రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు, పవిత్రంగా బతికాడు, పవిత్రంగా బతికిపోయి బతికి చనిపోయాడు, చనిపోయి ఆయన రక్తంతో మనందరికీ రక్షణ ఇచ్చాడు. అంటే ఈ భూమి మీద పవిత్రంగా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయనకి చూపులో కూడా మోహం లేదు, ఆయన మాటలో కపటం లేదు, ఆయన తలంపులు కూడా పాప తలంపులు కాదు, ఆయన ఒక్కడే పవిత్రంగా బతికాడు, ఆయన ఒక్కడే సాతాను యొక్క శోధనని జయించగలిగాడు. ఆయన సాతాను ఏ రకంగా శోధించినా దానికి జవాబు ఇవ్వగలిగాడు ఆయన. సో అటువంటి పవిత్రుడైన యేసయ్య అపవిత్రమైన మనుషుల కోసం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి మనకి రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తుకి ఒక ప్లాన్ లేదా యెహోవా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఒకళ్ళు డిస్టర్బ్ చేశారు, ఒకరిని వాడుకున్నాడు, ఒకరికి చెప్పాడు, ఆయన ప్లాన్ సఫలం చేసుకున్నాడు. ఇయే మనం చూద్దాం. ఇప్పుడు నేను మీకు మూడు విషయాలు చెప్పాను, ఆ మూడు ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఈ పైన ఉన్నాయి మూడు అయితే ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. అశ్షూరు రాజు ముందు చెప్పాను, అశ్షూరు రాజు ఏమన్నాడంటే, ఇంతమంది దేవతలకు వచ్చారు, ఇంతమంది దేవతలు ఉన్న దేశాలను నేను పాడు చేస్తాను కదా, ఆ దేవతలు ఏం చేయలేను నన్ను, నీ దేవుడు ఏం చేస్తాడని అన్నాడు హిజ్కియాతో. హిజ్కియా యెషయాతో మాట్లాడేది, యెషయా ద్వారా దేవుడు మాట్లాడి నువ్వు భయపడద్దు అన్నాడు, భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉండు, ఖడ్గముతో నేను అశ్షూరు రాజుని ఆయన ఊర్లోనే చంపేస్తా అంటే ఆ ఊర్లో ఆళ్ళ కొడుకులే అశ్షూరు రాజుని చంపేశాడు. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, డిస్టర్బ్ చేశాడు, దేవుడు వాడుకున్నాడు, క్లోజ్ చేశాడు.
దేవుడు మళ్ళీ చెడగొట్టాలనుకున్నాడు. ఎవరు మార్చగలరన్న దేవుడు ఎవరు మార్చకుండా ఆయన ప్రణాళికే నెరవేర్చగలిగాడు. బేలు నెబో ఇద్దరు బబులోను దేవతలు ఉన్నారు. ఆ ఇద్దరు దేవతలు కూడా అపవిత్రతకి తీసుకెళ్లిపోయారు. దేవుడి చేత ప్రత్యేకంగా జీవించటానికి ఎన్నుకోబడిన ఇస్రాయేలీలే దేవుడికి వ్యతిరేకంగా ఈ బేలు నెబో అనే వారిని పూజించడం స్టార్ట్ చేశారు. అన్య దేవతల్ని పూజించడానికి వెళ్ళిపోయారు. యెషయాని వాడుకున్నాడు, ఆ ప్రజలకి చెప్పాడు, నేను ఒక క్రూర పక్షిని పంపిస్తున్నాను, నాశనం చేస్తాను. క్రూర పక్షి అంటే కోరేసి వచ్చాడు, ఆ దేవతలందరినీ అంటే బబులోను అంతటిని నాశనం చేశాడు. రెండో విషయం, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఇస్రాయేల్ ప్రత్యేకంగా జీవించాలి, నా కోసం బతకాలి. అది డిస్టర్బ్ చేశారు కొంతమంది, క్లోజ్ చేశాడు. ఆయన ప్రణాళికనే నెరవేర్చాడు. ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది సఫలపరుచుకున్నాడు. మూడవది, ఈ భూమి అనే దాని యొక్క ప్రణాళిక, ఈరోజు మనిషి పుట్టుక ఎందుకు అనేది. యేసుక్రీస్తు ప్రభు వారిని లేదా తండ్రి అయిన దేవుడు మనిషిని మనిషిగా దేవుడితో సహవాసం ఉండేదానికి సృష్టించాడు. కానీ తాత నుంచి డిస్టర్బ్ చేశాడు. ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రణాళికను చెడగొట్టి ఒక పండు తినిపించాడు. ఆశ పెట్టాడు, అబద్ధం చెప్పాడు, చావనే చావనన్నాడు, తింటానికి బాగుంటుంది అన్నాడు, మీకు మంచి చెడులు తెలిసిపోతాయి అన్నాడు, తినేశాడు, డిస్టర్బ్ చేశాడు. కానీ దేవుడు వదల్లా, ఆయనకు ప్లాన్ ఉంది. అక్కడే చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలిగజేస్తా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించాడు. సమస్త మానవాళి కోసం ఆయన పవిత్రంగా జీవించగలిగాడు. ఏ పాపము లేనటువంటి వాడిగా బతికాడు. ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యం ఏ విధంగా ఆయన యొక్క ప్రణాళికని సఫలము కాకుండా వెనక్కి వెళ్ళదని చెప్పాడో దాని అంతటినీ నెరవేర్చి మానవాళిని రక్షించి మనకి రక్షణ అనే దాన్ని ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలను ఎలా ప్లాన్ చేయడానికి, ఎలా పాటు చేయడానికి ఏమవుతాయి అంటే, అది ఒక రాజు అవ్వచ్చు, ఒక విగ్రహం అవ్వచ్చు, సాతానే అవ్వచ్చు, అపవాదే అవ్వచ్చు, ఒక సమస్య రూపంలో మన దగ్గరికి వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఈ సమస్యల రూపంలో దేవుని యొక్క ప్రణాళికను చెడగొట్టడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంది. అది ఎవరికంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, దేవునికి మాత్రమే తెలుస్తుంది ఆ ప్రణాళిక ఏంటనేది. ఆ ప్రణాళికను చెడగొట్టడానికి ఎన్నో సమస్యల రూపంలో చాలా మంది మన మీద ప్రయత్నిస్తుంటారు. కానీ దేవుడు వెళ్ళిపోతా ఒక మాట అన్నాడు, ఏంటంటే, నేను మీ అందరికి ఒక పరిశుద్ధాత్మను ఇస్తాను, ఆయన ఆదరణ కడతా అన్నాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు. ఇక్కడ వరకు చెప్పాడు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను హ్యాపీ అయ్యా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకు వచ్చే కష్టాలకి, వాళ్ళని నెబో బేలు అనే ప్రవక్తలు వాళ్ళని అన్య దేవతలుగా తీసేసి వాళ్ళందరినీ చెడు మార్గంలో నడిపిస్తున్నా, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఇద్దరు భార్యలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని, లంచాలు తీసుకుని బతికే వాళ్ళని, వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణ కలిగించి నీకు పనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు పనిచ్చారు, దానిలో నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పని ఏంటంటే శుభార్త, అన్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలా, నీ బాధ్యత ఏంటంటే, అరే నువ్వు ఇద్దరితో తిరుగుతున్నావు కదా, ఇది రాంగ్, ఎందుకంటే నీ దేవుడు కరెక్ట్ కాదు, నీ దేవుడు చెప్పుకుంటాడు ఇద్దరితో తిరగమని. కానీ నిజమైన దేవుడు ఉన్నాడు. ఈ బైబుల్ చెప్తుంది ఏంటంటే, నేనే దేవుడిని, నేను తప్ప ఎవడు లేడు అన్నాడు. ఈ బైబుల్లో ఉన్నవన్నీ వాస్తవాలు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి దానికి ఆధారం ఎక్కడైనా ఉందంటే అది బైబుల్లో ఉంది, అది సత్యమైందని నీ కళ్ళకు కనిపిస్తుంది అని అంటే, నేనే దేవుడిని అన్న మాట కూడా సత్యం. ఆ దేవుడు ఏం చెప్తుందంటే, అరే ఇద్దరితో తిరగబాక, నీకు ఒక్కళ్ళే ఉండాలన్నాడు. నువ్వు అది చెప్పాలి, దాన్నే సువార్త. నెంబర్ టూ, అరే నువ్వు లంచాలు తీసుకుని బతుకుతున్నావు కదా, నీ బతుకంతా పాపమే కదా, ఇలా బతకటానికి నీకు వీల్లేదు, బతకటానికి నీకు వీల్లేదు, నువ్వు నీతిగా నువ్వు కూడా అలాగే బతుకన్నారు. కానీ ఈరోజు మనలో ఎంతమంది అలా బతుకుతున్నావు ముందే తెలుసుకోవాలి. మనం చెప్తున్నాం అంటే మనల్ని చూసి ఈడు చెప్తున్నాడా అని అనుకుంటున్నారా, ఈడేంటి చెప్పేది అనుకుంటున్నారా, అమ్మో ఇతను చెప్తున్నాడంటే నిజమే అవుతుంది అనుకుంటున్నారా? సో ఈరోజు మన జీవితం ఎలా ఉండాలంటే, దా యేసుక్రీస్తు ప్రభు గారు అంటే, నేను మీకు మార్గాన్ని వదిలిపెట్టేళ్ళాను, నేను మీకు మాదిరిని వదిలిపెట్టేళ్ళాను, ఆ మాదిరిలో మీరు నడవాలన్నాడు. అలా నడిచినప్పుడు గతం ఏంటి అనేది నాకు అనవసరం. ఈరోజు మన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు పాపం చేసిన వాళ్ళే, మనకి కబుర్లు చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమయంలో పాపం చేసిన వాళ్ళే. కానీ దేవుడు ఏ రోజైతే నిన్ను ఆయన సత్యంలోనికి, ఆయన వెలుగులోనికి నడిపించాడో ఆ రోజు క్లోజ్. ఇంకా అక్కడి నుంచి నువ్వు పాపం చేయడానికి వీలేదు, అక్కడ ఆగిపోవాలి. ఆ తర్వాత నీ బతుకులో వచ్చిన మార్పుని చూసి జనాలు ఏసే దగ్గరికి రావాలి.
ఎందుకంటే అదొక్కటే సత్యము, ఆ వాక్యం సత్యము, నేనే మార్గము నేనే జీవము నేనే సత్యం అన్నాడు ఆయన. అదే సత్యం కాబట్టి అక్కడికి నువ్వు తీసుకురావాలి అదే సువార్త. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో ఎవరో ఒకరిని వాడుకుని ఆయన ప్లాన్ ఆయన సఫలపరుచుకుంటున్నాడు. లాస్ట్ గా నీకు పనిచ్చాడు ఆయన ప్లాన్ ఆయన సఫలపరుచుకున్నాడు. ఎప్పుడైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నీకు ఆదరణ దయచేస్తాడు, నీ హృదయంలో చెప్తాడు అంతా మంచి బాబు నేను నీకు మంచి చేస్తా, నువ్వు దేనికి వరి అవ్వక, ఎవరిని ఏమి నువ్వు ఎవరో నీ మీదకి వచ్చేస్తున్నారనో ఏదో నీకు జరిగిపోతుందనో కంగారు పడపక, కానీ నేను నీకు ఆదరణ ఇస్తా. యేసుక్రీస్తు ప్రభువు అని అంటారు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించనన్నాడు. ఆ పని కూడా మనం చేయటం నేర్చుకోవాలి. ఈ రెండు వాక్యాలు చెప్పి నేను ముగించేస్తాను. లేదా ఒకటి, రోమీలకు 12:2 రోమీలకు పౌలు రాస్తా అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఏమన్నాడంటే, మీరు ఈ భూమి మీద మనుషులు జీవిస్తున్నారు కదా, అలా జీవించడానికి వీల్లేదు. ఇస్రాయేలీకి దేవుడు నోవాహ టైంలో అంతా క్లీన్ స్వీప్ చేసిన తర్వాత వీళ్ళు ఇంకా మనుషులు పాపం చేస్తున్నారే అని చెప్పి ఇస్రాయేలీ లాగా ఉండడానికి అబ్రహాం ఎన్నుకున్నాడు. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు ప్రత్యేకించి జీవించాలి, నీ తరం అంతా ప్రత్యేకించి జీవించాలంటే అలాగే పాపించి వచ్చారు, విగ్రహాలనే పూజించేదానికి వెళ్ళిపోయారు. ఈ రోజు మనుషులు కూడా దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ప్రత్యేకంగా జీవించాల్సిన మనుషులు అలా జీవించట్ల. పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఏదైతే ఉత్తమమో ఏదైతే అనుకూలమో సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో, గాడ్స్ ప్లాన్, దేవుడి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ని నువ్వు పెట్టుకుని పరీక్షించి తెలుసుకున్నట్లు అన్నాడు. మరి నాకు ఈరోజు అన్న అంటున్నాను, క్షమించాలి, క్యాంప్లు అలవాటైపోయి. సో ఇప్పుడు మరి జాన్ పరీక్షించి తెలుసుకోవటం ఎలా? అవును, నాకు అర్థమైపోయింది, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఆయన ఎవరెవరైతే డిస్టర్బ్ చేశారో అటన్నిటిని చెప్పేసి అటన్నిటిని చెడగొట్టేసి ఆయన ప్లానే ఆయన సఫలపరుచుకున్నాడు లాస్ట్ లో దేవుడు. అయితే ఆ ప్లాన్ అనేది ఏంటి, ఎలా తెలుసుకోవాలి అని అంటే, పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. ఆ ప్లాన్ నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, దేవుని యొక్క ప్రణాళిక నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీ మనసు నువ్వు రూపాంతరం పొందినట్టు. ఇంకో చోట బైబుల్ ఏమంటుంది, దేవుని యొక్క ప్లాన్ అంటే నీ యొక్క పరిశుద్ధతే దేవుని యొక్క ప్రణాళిక, అప్పుడే నీకు ఆయన ప్రణాళిక ఏంటనేది తెలుస్తుంది. ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుని, నా ప్రణాళిక ఏంటి దేవా చెప్పు అనంటే దేవుడు చెప్పడు. నీ ప్రణాళిక ఏంటి అనేది నీకు తెలియాలి అని అంటే నువ్వేం చేయాలంటే రూపాంతరం పొందుతూ ఉండాలి. అన్న క్షమించాలి జాన్, మరి ప్రతిసారి రూపాంతరం పొందటం ఎలా, నేను నిత్యుడిగా నేను పవిత్రంగానే ఇంక జీవించలేను కదా, ఏదో ఒక తప్పులు నేను చేసేస్తున్నాను నవ్వట్లేదు, మరి ఏం చేయాలి అంటే దేవుడు అది చేస్తాను, నువ్వు రూపాంతరం పొందాలి. నువ్వు ఒక్కొక్క తప్పుని చేసినప్పుడు దాన్ని అంగీకరించి ఇంకెప్పుడు చేయకూడదని నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసి నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా ఉన్నావో, ఎప్పుడైతే నీకు దేవుడితో మాట్లాడే ఆ కృపని దేవుడు నీకు కలిగించాడో, ఆ కృపని నువ్వు పొందుకున్న ప్రతిసారి దేవుడు ఆయన ప్రణాళిక నీకు చెప్తాడు. ఆ విజన్ అనేది లేదా ఆ యొక్క పర్పస్ అనేది నీ జీవితంలో ఏదై ఉందో దేవుడు నీకు చెప్పడానికి ప్రతిరోజు నీ దగ్గరికి వస్తాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అదేంటి అని ఎంతమంది ఈరోజు అడుగుతున్నారు. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ నా జీవితంలో నెరవేరుద్దా లేదా, అసలు ఆ ప్లాన్ ఏంటి, అది ఎలా నేను చేయాలి, ఎంత అద్భుతంగా నేను దాని విషయంలో ముందుకెళ్ళాలి అని ఎంతమంది దేవుడిని ఈరోజు అడుగుతున్నామో మనం చూడాలి. ఈ రోజు నేను ఈ వాక్యంలో నేను చెప్పదలుచుకున్నది ఎలా, అదొకటే దేవుడు, అందుకే నేను చదివేటప్పుడు ముందు చెప్పించాను, ఇవన్నీ కూడా నేను చేయలేకపోతున్నాను, ఇదంతా నా వల్ల కట్లా. ఒకటి చెప్తా, సొలొమోను అంటున్నాడు, మనిషి ఆలోచనలు ఎన్నో ఉంటాయంట కానీ దేవుడి ప్రణాళిక నెరవేరుతుంది. ఈరోజు నా జీవితమే దానికి సాక్ష్యం. ఎక్కడెక్కడో తిరిగా ఏదేదో చేశా, దేవునికి దూరం వెళ్ళిపోయా. ఆ రోజు నేను ఏలియా గురించి కూడా చెప్తున్నప్పుడు, ఒక చోట పని చేయాల్సిన ఏలియా అక్కడి నుంచి అరణ్యంలో ఎక్కడికో వెళ్ళిపోయేలాగా వెళ్ళిపోయాడు. అలాగే నా జీవితంలో కూడా ఎక్కడో ఉండాల్సిన నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటే దేవుడు వల్ల
ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి అక్కడ పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టగలిగిన దేవుడు ఆయన. అయితే మనం చేయాల్సింది ఏంటంటే రూపాంతరం పొందడానికి ఇష్టపడాలి, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమయంతో సంబంధం లేనటువంటి ఆయన మనిషికి సమయంతో సంబంధం లేనటువంటి నిత్య జీవాన్ని ఇవ్వటానికి సమయంతో సంబంధం ఉన్నటువంటి ఈ లోకంలోకి వచ్చి పవిత్రంగా బ్రతికి ప్రాణాన్ని పెట్టి నన్ను సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ సర్వలోకానికి వెళ్ళి ఈ మంచి మాట సువార్తను నువ్వు ప్రకటించు అని చెప్తే ఎంతమంది చేస్తున్నావు, ఎంతమంది నిద్రపోతున్నావు అనేది మనం చూసుకోవాలి. మన జీవితంలో రూపాంతరం పొందుతూ ఆ సువార్తని ప్రకటిస్తూ దేవుని కోసం బలంగా ప్రతి ఒక్క వాడబడిలాగున దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రేయర్ చేసి ముగించుకుందాం. ఓ ప్రభువా మా దయగల తండ్రి, ఈరోజు నాయన నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క సన్నిధిలో మేము నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే లెక్కలేని వందల స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథంలో ఉన్న మూడు సంఘటనలు, మూడు విషయాలను బట్టి మేము చూసామయ్యా. అదే విధంగా అష్షూరు రాజు ఏ విధంగా అయితే భయపెట్టాడు హిజ్కియాను, ఎంతో మంది దేవతలను నేను చేయలేకపోయారు నీ దేవుడు ఎంత అన్నాడు, కానీ నాయన అతని కొడుకు చేతే కట్టుకుంటూ నువ్వు చంపించగలిగావు, నీ ప్రణాళికను నువ్వు నెరవేర్చుకున్నావు. అలాగే నాయన ఈ నెబో అనే అలాగే నాయన బేల్ అనే దూతలు ఎవరైతే ఈ అన్య దేవతలు అన్య దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నీ యొక్క ఇస్రాయేలీని నువ్వు ఎన్నుకున్న ప్రజల్ని వారి యొక్క ప్రణాళికను దూరం చేసి విగ్రహాలకు పూజించుకునే స్థితికి తీసుకెళ్ళిపోయారు. వాటన్నింటినీ మార్చడానికి ఒక క్రూర పక్షిని కోరేష్ రాజును పంపించావు, అంత క్లియర్ చేశావు. అలాగే నాయన ఈ సృష్టికి ప్రారంభంలో మానవుడికి మరణం వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ నీ బైబుల్ క్లియర్ గా చెప్తుంది మానవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు పొందుకున్న శిక్ష మరణం. కానీ నాయన ఆ మరణాన్ని కూడా నాయన నువ్వు తప్పించి నిత్య జీవంలో మళ్ళీ మానవుని చేర్చడానికి నీ యొక్క ప్రియ కుమారుడిని ఒక్కగానొక్క కుమారుడిని భూమి మీద పంపించావు. కోట్లాది దూతల చేత నిత్యము పరిశుద్ధుడని పొగడబడే ఆయన నీతో పాటు సమానంగా ఉంటుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచకుండా ఈ భూమి మీదకి వచ్చి పవిత్రంగా బతికి ఏమీ లేనటువంటి వాడిగా బతికి ఆయన ప్రాణాన్నే పెట్టి ఈరోజు నాయన మా అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి అంత గొప్ప ప్రణాళిక నువ్వు పెట్టుకుని ఆ ప్రణాళికనైనా మంచు వాన ఏ విధంగా భూమి మీదకి వచ్చి చేయాల్సిన పనిని చేయకుండా వెనక్కి వెళ్ళవు, ఆ విధంగా నీ వాక్యం వస్తుందని కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యమే భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చిందని ఆ వాక్యము చేయవలసిన పని చేసి సమాప్తమైనదని ఆ సిలువ మీద చెప్పి ఆ పనిని సఫలచి నీ దగ్గరికి వస్తే ఆ పనిని మేము చేయాలని ఈరోజు మా జీవితాల్లో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ప్రణాళికను డిస్టర్బ్ చేయడానికి ఎన్నో సమస్యలు వస్తాయి, వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించడానికి నీ యొక్క ఆదరణ కర్తంగా మాకు ఇచ్చావు. అయితే వీటి యొక్క ప్రణాళికను అయినా మా మైండ్లో పెట్టుకుని ఇలా నన్ను తప్పించావు అని సంతోషపడటమే కాకుండా తప్పింపబడకుండా ఉన్నటువంటి అన్యుల గురించి మాకు ఒక బాధ్యతనిచ్చి వారందరి దగ్గరికి వెళ్ళి ఈ మంచి సువార్తని చెప్పి వాళ్ళందరినీ కూడా నాయన నిత్య జీవంలో పెట్టడానికి మా అందరికి ఇచ్చిన బాధ్యతను బట్టి ఆ బాధ్యతను అంతటినీ నాయన మేము ఈరోజు సక్రమంగా చేయాలి, మా జీవితాన్ని రూపాంతరం చెందుకుంటూ చేయాలి అని నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ముందు పాడినట్టునైనా నీ కార్యములు ఆశ్చర్యములు మనిషి మేధస్సుకి అందనటువంటివి, మనిషి మేధస్సుతోనైనా ఇదేంటి అని ఆలోచిస్తే మాకు జవాబు దొరకదు, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ వెలుగులో నీ యొక్క రక్తంతో కడగబడి మా ప్రణాళిక ఏదో మా జీవితంలో నీ యొక్క ప్లాన్ ఏదో తెలుసుకుని ఆ ప్లాన్ని బట్టేనైనా నీకు ఇష్టపూర్వకంగా బతికి నీ చిత్తానుసారంగా నడిచి అటు ఇటు తొలగకుండా మా ప్లాన్లో మేము నడిచి నీ కోసం బతికి నిన్ను సంతోషపెట్టే వారిగా నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా హృదయాన్ని దర్శించి ఈ వాక్యాన్ని వదిలేకుండా ఆ వాక్యాన్ని మా హృదయాల్లో చేర్చుకుని వాటిని ఫలింపజేసి వాటి ఫలాలన్నైనా ఎన్నో నశించిపోతున్న ఆత్మల హృదయాల్లో నింపులవన సహాయం చేయమని నచడేయుడైన యేసునామునే ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, ప్రైజ్ ది లార్డ్.